ఈ రోజు నేను చేసే వీడియో ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ వస్తారండి కవర్ బండలు కొనడానికి. ఈడు ఎవడో తెలుసా, చూడడానికి ఎంత రిచ్గా కనిపిస్తున్నారు కానీ ఈడు విపరీతమైన పేనా చూడండి. ఈడు అడిగే క్వశ్చన్లు ఉంటాయి చూడండి, ఒకసారి చూసుకోండి. హలో, యా కోకోనట్ వాటర్ ఎంత ఒకటి? కోకోనట్ వాటరా? యా 50 రూపీస్ ఓన్లీ. ఓ వెరీ చీప్, అది కొట్టండి ఒకటి. యా ఇదే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. వాటర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. స్టార్ట్ చేద్దాం. ఎంత అన్నావు ఒకటి? 50 రూపాయలు సార్. 50 రూపాయలా? పక్క గల్లీలోని జస్ట్ 5 కిలోమీటర్స్ దూరంలోని 40 రూపీసే కదా సార్? పక్క గల్లీలో ఒకటి, ఇక్కడ ఒకటి ఉంటుంది సార్. ఎక్కడైనా ఒకటే రేటు సార్. 50 రూపాయలు సార్. ఓ అక్కడ వేరే ఇక్కడ వేరా? ఏ ఇట్స్ ఓకే, జస్ట్ క్యాజువల్ అడిగిన అంతే. 50 రూపాయలు అన్నావు కదా, అయినా సరే నేను పెద్దది కొట్టమన్నాను కదా, నువ్వేటి చిన్నది కొట్టావు. 40 రూపాయలకి ఇచ్చే సార్. చిన్న దాంట్లోనే వాటర్ ఎక్కువ ఉంటుంది సార్. ఓ అవునా, అలా అయితే పర్లేదు. ఓకే ఓకే, ప్రాబ్లం లేదు. నువ్వు అన్నట్టు వాటర్ చాలా ఎక్కువ ఉంది. దీంతోపాటు ఇంకోటి కూడా తీసుకుంటాను, 2 కలిపి 50 రూపాయలకి ఇస్తావా సార్? మీరు 10 తీసుకున్న ఒకటే రేట్ ఉంటుంది సార్. ఓ 10 తీసుకున్న ఒకటే రేటా? ఓకే, కావలసిన రేపు కూడా వచ్చి ఇక్కడే తాగుతాను. తగ్గిస్తావా? డైలీ వచ్చినా 10 కాయలు తీసుకున్నా ఫిక్స్డ్ రేట్ సార్, 50 రూపాయలు కాయొచ్చి. ఓ అవునా, ఓకే జస్ట్ క్యాజువల్గా అడిగిన అంతే. ఇది తగ్గించట్లేదు ఏంటి? అవును ఇందులో కొబ్బరి ఉంటుంది కదా, ఆ కొబ్బరి నేను తిన్నాను, నీకే ఇస్తాను కావస్తే. ఒక 10 రూపాయలు తగ్గించుకో. కొబ్బరి తీసుకుని నేనేం చేసుకుంటాను సార్, బయట పడేస్తాను సార్. అలా అంటావు కానీ మేము వెళ్ళిపోయిన తర్వాత కొబ్బరి బండలని కొబ్బరి అంతా తీసి ఇంటి పట్టుకుని వెళ్ళిపోతాం, మాకు తెలుసులే. 10 రూపాయలు తగ్గించో సార్. మీరు ఇలా మాట్లాడటం ఏం బాగాలేదు సార్. అవును, మేము ఇది పడేసిన తర్వాత కొబ్బరి బండలన్నీ ఏం చేస్తారు? మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్తారు సార్. నిజం చెప్పు, నాకు ఎందుకో డౌట్ కొడుతుంది. కొబ్బరికాయలన్నీ తర్వాత పొయ్యిలో పెట్టించుకోవడమో లేదా కేజీలా కమ్మించుకోవడమో చేస్తారు కదా మీరు. నో సార్, ఇక్కడ ఉన్న వేస్ట్ అంతా తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేస్తారు సార్. అలాంటిది ఏమి ఉండదులే, కానీ ఒక 5 రూపాయలు తగ్గించి అట్లీస్ట్. మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి 5 రూపాయలు తగ్గిస్తాను సార్, 45 రూపీస్. 45 అంటావులే కానీ 40కే ఇస్తావులే, ఇది నీకు వదిలేస్తున్నాను కదా. 40 రూపీస్ ఏంటి సార్, కాయ 50 రూపాయలు అయితే 40 రూపాయలకి అడుగుతారు. భూ ప్రపంచంలో ఎవరికి లేని డౌట్లన్నీ ఇది దగ్గర ఉంటాయండి. చూడండి ఒకసారి మనలో మన మాట, కాయ నాకు 50 రూపాయలకి ఉందో కదా, నీకు ఎందుకు వస్తుంది సార్? మాకే 40 రూపాయలకి వస్తుంది సార్. నిజం చెప్పు, 40 రూపాయలకి వస్తుందా లేదంటే ఏ 10 రూపాయలకి 15 రూపాయలకి వస్తుందా? సర్లే కానీ ఇవి ఎక్కడి నుండి వస్తాయి కాయలు? గోదావరి రాజమండ్రి నుంచి వస్తాయి సార్. ఆ రాజమండ్రి గోదావరి అంటారు కానీ పక్క గల్లీ నుంచి తీసుకొని వచ్చేస్తారు. ఎక్కడి నుంచో తీసుకొస్తామని చెప్పేసి ట్రాన్స్పోర్ట్ అయితే వేసి మా మీకు కాస్ట్ ఇచ్చేస్తారు, మాకు తెలుసులే సార్. మీకు అంత డౌట్ అయితే పొద్దున్నే రండి సార్, లారీలు వస్తాయి చూద్దురు. మాట్లాడితే కొబ్బరి బండలు రేట్లు పెరిగిపోయి ట్రాన్స్పోర్టు అంటారు కదా, నిజం చెప్పు, కొబ్బరి బండలు అని ట్రాన్స్పోర్ట్లు తీసుకొస్తా లేదా నువ్వు ఒకటి తీసుకుని వచ్చేస్తావా? నా పర్సనాలిటీ చూసి ఆ మాట అనిపిస్తుందా సార్? ఒక్క బోండ మోయటానికే చచ్చిపోతున్నా సార్. మీకంటూ ఓన్ వెహికల్స్ ఉంటాయి, అందులో తీసుకొని వచ్చేస్తారు, నాకు తెలుసు. మళ్ళీ మన మాట, రోజుకి ఎన్నికాయలు అమ్ముతావు, నీకెంత మిగులుతుంది సార్? నాకెంత మిగులుతుంది సార్? ఎంతమంది వస్తే అన్ని కస్టమర్స్లో 10 రూపాయలు మిగులుతుంది. అలా అంటావులే, నాటోడికి అయితే మాత్రం 50 రూపాయలకి అమ్ముతావు, బాగా డబ్బు అయితే మాత్రం 80 రూపాయలకి అమ్ముతావు, అక్కడ 30 రూపాయలు మిగులుతుంది, నాకు తెలుసులే. డౌట్లకు ప్యాంటు చక్కేసినట్టున్నావు కదా నువ్వు. అవును, ఇప్పుడు ఇవన్నీ ఒక రోజులో సేల్ అవ్వలేదు అనుకో, ఆన్లైన్లో అమ్ముతావా, హోమ్ డెలివరీ అయ్యి ఉంటాయా? కొబ్బరి బొండాలకి ఆన్లైన్ డెలివరీ ఏంటి? అవును హోమ్ డెలివరీ అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు ఆన్లైన్లో ఏదైనా బాగాలేదనుకో బ్యాక్ చేస్తారు, నువ్వు అలాగేమైనా బ్యాక్ చేస్తావా? అలా లేదు సార్, బొండాలు అలాగేమియ్యం. ఇప్పుడు కాయ ఉంది, స్వీట్గా లేదు, మళ్ళీ ఇంకోటి ఇవ్వాలి కదా, ఇది బాగాలేదని చెప్పేసి. బొండాలు అలాగేం సార్? నీ ఫేస్ చూస్తే డౌట్గా ఉంది. రీసెంట్గానే టీవీలో చూశాను, పుచ్చకాయలు ఎర్రగా ఉండడం కోసం ఇంజక్షన్లు ఇస్తున్నారంట కదా, అలాగే కొబ్బరి బొండాలకు కూడా ఇంజక్షన్లు ఇస్తున్నారా? కొబ్బరి బొండానికి ఇంజక్షన్ ఇస్తున్నారా లేదా డైరెక్ట్గా చెట్టుకే ఇంజక్షన్ ఇస్తున్నారా? అవును డాక్టర్లు కూడా చెప్తున్నారు కొబ్బరి బండం తాగితే ఒళ్ళంతా చలవ చేస్తుందంట కదా బాడీ అంతానా. కొబ్బరి బండం తాగడం వల్ల నా బాడీ ఎంత చలవ చేస్తుంది అంటే ఇక్కడ పింపుల్స్ అవన్నీ ఉన్నాయి, అన్నీ పోతాయా? అట్లీస్ట్ తెల్లగానే అవుతానా సార్? కొబ్బరి బండం తాగితే మొటములు పోవటానికి తెల్లగా రావడానికి నేనేం డాక్టర్ని కాదు సార్. ఇవన్నీ తెలియటానికి కొబ్బరి బండం తాగితే సలవ చేస్తుంది, అదొక్కటే తెలుసు సార్.
అయినా సరే నేను అవుతాను లేదో తెలుసుకోవాలి కదా ఇవన్నీ. హాయ్ అన్నా. అన్నా బాగున్నా ఎంత? ఒకటిని 50 రూపాయలు అన్నా. ఓ 50 రూపాయలా? బాటిల్ అయితే ఎంత? 100 రూపాయలు అన్నా. ఓ 100 రూపాయలా? ఓకే బాటిల్ ఒకటి చాలులే. బాండ్ అయితే 50 రూపాయలు, బాటిల్ అయితే 100 రూపాయలు. 100 రూపాయలు బెస్ట్, 50 రూపాయలు బెస్ట్, ఏదైతే బాటిల్ వద్దులే, బాండ్ ఒకటి చాలులే. బాటిల్ అయితే వాటర్ తక్కువ వస్తుందేమో, బాండ్ అయితే ఎక్కువ వస్తుందేమో. బాటిల్ బెస్ట్, బాండ్ బెస్ట్, బాండలు చెప్పేద్దాం, అదే బెస్ట్. వద్దులే 2 బాండలు కొట్టి. యాక్చువల్గా వాటర్ ఏది ఎక్కువ వస్తుంది 100 రూపాయలకి, బాండాలోనా బాటిల్లోనా? రెండు సేమే అన్నా. అలాంటప్పుడు ఎందుకైతే మీరు బాటిల్ అయితే మాత్రం చిన్న చిన్న కాయలు కొట్టి అందులో వాటర్ ఎక్కువ వేస్తారు, అదే బాటిల్ అయితే 2 కాయలు వేస్తారు? అన్నా అది కాయని బట్టి ఉంటుంది అన్నా, ఒక దాంట్లో ఎక్కువ ఉంటుంది ఇంకో దాంట్లో తక్కువ ఉంటుంది. సరే అయితే ఏది మంచిదైతే అది వేసి. నీకేది కావాలో చెప్పన్నా. అంటే నా బాడీకి మొత్తం కూలింగ్ ఎక్కువ కావాలి, సో తీయ గుణం ఇవ్వండి, తాగుతాను. సరేనా? నీకు బాటిల్ కావాలా బాండం కావాలా? నేను ఒకసారి మా మమ్మీకి ఫోన్ చేసి మళ్ళీ వస్తాను. నాకు ఏ వద్దులే, నాకు ఏ అర్థం కావట్లేదు. మీ అమ్మని అడిగి చెప్పేదానికి ఇంత కన్ఫ్యూజన్ చేస్తావా? ఎలా ఏం చూస్తున్నాడు సార్? ఎందుకు సార్ అంతసేపు చూస్తున్నారు? మా ఆవిడ కూడా అంతసేపు చూడలేదు సార్ నన్ను. ఏం కావాలి సార్ మీకు అసలు? బాటిల్ ఎంత? 100 రూపాయలు సార్. బాటిల్లో ఎన్ని కొబ్బరి బొండాలు పడతాయి? 2 పడతాయి సార్. ఆ బాటిల్ ఎన్ని లీటర్లు? లీటరు. 1 లీటర్ పక్కా వస్తుంది? పక్కా. కన్ఫర్మ్? డబల్ కాన్ఫిడెంట్. తిరగలేదా? కాన్ఫిడెంట్. కాన్ఫిడెంట్. ఫిక్స్ అయితే? ఫిక్స్. ఒక బాటిల్ కొట్టయితే? సరే సార్. ఆగు, ఆ బాటిల్లో కాదు ఈ బాటిల్లో కొట్టు. సార్ దీంట్లో పోయింది సార్, మా దాంట్లోనే వస్తాం. నువ్వు ఈ బాటిల్లోనే కొట్టాలి సార్, అందరికీ అలాగే వస్తాం. ఈ బాటిల్ లీటర్లే, 2 లీటర్లు కాదు, కనుక ఈ బాటిల్లోనే కొట్టు, తీసుకో. ఇందులో పోస్తే 150 సార్. ఇదేందుకు 150 రూపాయలు అవుద్ది? నువ్వు ఇచ్చేది 1 లీటర్ బాటిల్, నేను ఇచ్చేది 1 లీటర్ బాటిల్ కదా. ఇది మీ బాటిల్ కదా సార్, అందుకే. మా బాటిల్ అయితే మాకే ఖర్చు ఎక్కువ, నీకు ఇంకా ఖర్చు తక్కువ, కనుక నా దాంట్లోనే కొట్టు, 100 రూపాయలు ఇస్తాను. ఇది ఎక్కువ, 2 లీటర్ లాగా సార్. కనుక నా దగ్గర ఎక్కువ ఎక్స్ట్రా చేయక, అది లీటర్ బాటిల్ కాదు, 750 ml 850 ml అనుకుంటా. మరి లీటర్ బాటిల్ అని ఎందుకు చెప్పు? ఇంత దారుణంగా ఉన్నారండి సార్ మీరు. కొబ్బరి బొండం ఎంత ఒకటి? 50 రూపాయలు సార్. ఒకటి కొట్టేదే? ఎందుకు సార్ అంత కోపము? కొబ్బరి బొండం తాగండి సార్, చల్లబడతారు. చల్లబడతానా? తాగితే చల్లబడతాం కదా. షూరా? 100%. ఒకటి కొట్టేదే. స్ట్రా ఏదిరా సార్? నేను ఇచ్చేలోపు మీరు తీసుకున్నారు సార్. నువ్వు ఇచ్చేలోపు నేను తీసుకోలేదు, నువ్వు ఇచ్చిన తర్వాత నేను తీసుకున్నాను. నేను నీకు ఎలా అనిపిస్తున్నాను? ఆ చూపు చూడు, చూపు. లేదంటే నోరా అంటాను, పైన చేసి సరిపోద్ది గట్టగా. స్ట్రా ఇవ్వకుండా మళ్ళీని. ఇదిగోండి సార్ స్ట్రా. ఒరే ఇది కొత్త స్ట్రా, లేదంటే ఎవరైనా తాగి పడిసిన తర్వాత కడిగి తీసుకొచ్చి నాకు ఇచ్చావా? అలా ఎందుకు ఇస్తాం సార్? నిజం చెప్పు. కడిగాను సార్. కడిగావా? అంటే ఎవరు తాగి ఇచ్చిందా కదరా నువ్వు? సార్ కన్ఫ్యూజ్ చేయకండి సార్. ట్రాల్ కడిగేసేస్తున్నారట, అందుకని అడిగాను. సార్ అదిగా సార్. సార్ అరే నేను పెద్ద బండ కొట్టమన్నాను కదా, నువ్వెందుకు చిన్న బండ కొట్టు? నేను పెద్ద కాయ ఇచ్చిన సార్, మీ చేతిలోకి వచ్చాక చిన్నకాయ అయిపోయింది సార్. రే నీ చేతిలో పెద్దదేమో, నా చేతిలో చూడడానికి చిన్నదిగా ఉంది. పెద్దది కొట్టమని చెప్పాను కదా నీకు. మీకు పెద్ద కాయ కావాలంటే 5 రూపాయలు మొత్తం తిరిగిన తేలం సార్. రే అంటే నేను లావుగుండా అన్నావు కదా నువ్వు, నన్ను ఇల్లరా నువ్వు, ఇల్లరా నువ్వు. సార్ 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 వద్దు సార్. నేను తీయకుండా తిమ్మన్నాను కదా వాటర్, చెప్పకుందండి, చెప్పకుందండి. అడుగుతుంటే సమాధానం చెప్పవేంట్రా? అంటే ఏంటి సార్? అంటే నేనే వాటర్లో షుగర్ వేసుకుని తాగితే తీయగా ఉంటుంది అనుకుంటున్నావా? ఏయ్ నరుక్కుతా. అలా కాదు సార్. ఎందుకు సార్ మీకు అంత కోపము? కోపం ఏంట్రా కోపం? కోపం ఏంటి కోపం? నేను ఎక్కడ కోపం పడుతున్నాను? నీకు చెప్పానా నేను కోపంగా ఉన్నానని? అంటే నీ ఉద్దేశం ఏంట్రా? నాకు బీపీ ఉందనా, షుగర్ ఉందనా, లేదంటే రోజు నా పిల్లలతో గొడవ అవుతుంటే ఫ్రెషన్ తీసుకొచ్చి నేను చూపిస్తాను ఏమనుకుంటున్నా నా గురించి? అయిపోయిందిరా, తాగేసాను.
అయితే పడేసి ఆపరపలు ఇచ్చేయండి సార్. అయిపోయింది, తాగేసాను. 50 రూపాయలు కదా సార్ కాయ, 50 ఇచ్చేయండి సార్. 50 రూపాయలు కాదు, 100 రూపాయలు ఇస్తాను. తాగి ముందు ఒక మాట అన్నావు. ఏ మాట సార్? తాగండి సార్, ఆటోమేటిక్గా చలవ చేస్తుంది, మొత్తం కూల్ అయిపోతారు. కూల్ ఎక్కడ అయ్యాను రా, కూల్ ఎక్కడ అయ్యాను. ఫ్రస్ట్రేషన్ ఇంకా పెరిగిపోతుంది నాకు. ఇలా రాను, రాయ్ ఇలా రాను, రాయ్ కావాలా సార్? వద్దరండి సార్, మీరు డబ్బులు ఇవ్వద్దు. ఏం వద్దరండి సార్, మీరు వెళ్ళిపోండి సార్, మీరు వెళ్ళిపోండి. ఫైనల్గా థ్యాంక్ యూ సో మచ్ అన్న, మాకు ఈ మంచి లొకేషన్ మాకు ఇచ్చినందుకు. సో బయట నుంచి వెళ్ళాలి, చాలామంది అనుకుంటున్నారు ఏమని. కొబ్బరిబొండ రేట్లు ఒకప్పుడు 10 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయలు ఉండేవి, ఇప్పుడేమో 50 రూపాయలు అయిపోయాయని. అసలు మీ లైఫ్ స్టైల్ ఏంటి, మీ ఎందుకు రేట్లు పెరిగాయో కొంచెం మా ఆడియన్స్ కూడా చెప్తారా సార్? అలా కాదు సార్, మేము చెప్పేది ఏంటంటే మీకు సార్, మేము ఏంటంటే చెప్పేది మా విధమైన మా మనసులో ఉండే బాధ ఏంటంటే సార్, ఇప్పుడు ఇదివరకు సార్ చెట్లు ఎక్కువ ఉండేవి, మన పెద్దలు కూడా ఒబ్బడిగా చెట్లను పెంచేవారు, వాటిని బట్టి మనకి తక్కువ రేటుకు వచ్చేవి. ఇప్పుడంటే తోటలు ఉండలేదు, ఏముంటలేదు సార్, అవన్నీ తీసేస్తున్నారు. దాన్ని బట్టికి మనకి చెట్లు తక్కువైపోయి కాయ రేటు ఎక్కువ పెరిగిపోయింది సార్. మాకు ఇందులోనే లాభాలు గట్ట ఏముండదు సార్, మా గట్టుకు అమ్మితే పొద్దున్నీ సాయంత్రం కాయకు వచ్చి 5 రూపాయలు మిగులుతుంది. ఇంత రేట్లు పెరిగిపోయినా మీరు అడిగితే సూపర్ మార్కెట్లో కొబ్బరి బొండానికి కట్ చేసి సీల్ చేసేస్తే 70 రూపాయలు అంటే బేరమాడకుండా పట్టిపోతారు. కోకో కోలా తాగితే 20 రూపాయలు బాటిల్ మీద గవర్నమెంట్ సీల్ వేసేది, అది 20 రూపాయలు. అదే కొబ్బరి బొండం కాడికి వచ్చేటికి అన్న 20 రూపాయలకి ఇస్తావా, 30 రూపాయలకి ఇస్తావా అని బేరమాడతారు. అది బేరమాడి అంత ఈజీలాగా మాకేమి ఉండదు, కాయ అమ్ముతూ 5 రూపాయలు మిగులుతుంది. రైతు దగ్గర కొని దళారులు బాగు చేసి లారీ ట్రావెల్స్ ఇవన్నీ చేసుకుని వచ్చేటప్పుడు మాకు కాయకు వచ్చి 5 రూపాయలు మిగులుతుంది, అంతకుమించి మాకేం మిగలదు సార్. ఓకే ఓకే, సో అదండి విన్నారు కదా. సో బేసిక్గా ఏంటి అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లోని మనకి అగ్రికల్చర్ ఫీల్డ్స్ అవి ఇలాంటి ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పోవడం వల్ల రేట్లు అన్నీ మనకు ఫుల్గా పెరిగిపోయాయి. సో మనం ఎప్పుడు మాటలకు వెళ్ళి ఫిక్స్డ్ రేట్లు మనం ఎప్పుడు బేరలాడడం, కానీ ఇక్కడైతే మనం బేరలాడతాం. బట్ వీల్ సిచ్యువేషన్ కూడా మనం అర్థం చేసుకుందాం. జై హింద్.